వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ దామోదరం సంజీవయ్య శత జయంతి। మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తొలి దళిత ముఖ్యమంత్రిగా వారు విధులు నిర్వర్తించారు। అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా కూడా అతి చిన్న వయసులోనే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు। అదే విధంగా మరి బీసీ కులాలకు అదే విధంగా మరి మిగతా ఎస్సీ ఎస్టీలకు కూడా అందరికీ కూడా తన యొక్క సేవలను అందించారు। ఆ యొక్క మహానుభావుడి ఒక జయంతి సందర్భంగా ఈ రోజు మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డి మురళీమోహన్ గారు। వీరు ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు। ముందుగా వారికి వెల్కమ్ చెప్దాం। సార్ వెల్కమ్ టు ది షో సార్, నమస్తే। అదేవిధంగా మరి జానపతి వెంకట్ రాజం గారు, వీరు ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ, రిటైర్డ్, ఉస్మాన్ యూనివర్సిటీ, మరి వారికి కూడా ఇన్వైట్ చేద్దాం। నమస్తే సార్, వెల్కమ్ టు ది షో సార్। అదేవిధంగా ఎస్ఆర్ రావు గారు వందవాసి, అదేవిధంగా సాంకేతిక శాస్త్ర నిపుణులు, భారత ప్రభుత్వం అణు ఇంధన సంస్థ, రిటైర్డ్, వారికి కూడా వెల్కమ్ చెప్దాం। నమస్తే సార్, వెల్కమ్ టు ది షో సార్। మరి ముందుగా వీరి గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, ఒక రచయితగా, ఒక కవిగా, ఒక విశ్లేషకులుగా ఉన్న మరి వెంకటరాజం గారు, ముందుగా మీతోటి మనం ప్రారంభిద్దాం। సో మరి దామోదరం సంజీవయ్య గారి యొక్క జీవిత చరిత్రలో ముఖ్యంగా ప్రధాన ఘట్టంగా చెప్పుకుంది ఆయన యొక్క బాల్యం, విద్యాభ్యాసం, దాని గురించి ముందు మీరు స్టార్ట్ చేయండి। దామోదరం సంజీవయ్య గారు ఆనాటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం అంటే కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో జన్మించాడు। ఫిబ్రవరి 14, 1921లో మునయ్య సుంకులమ్మ తల్లిదండ్రులకు జన్మించినటువంటి దామోదరం సంజీవయ్య ఒక దళిత బీద కుటుంబమునకు చెందినవాడు। ఆయన ఒక పూటకు తిండి ఉన్నా లేకున్నా ఆయన అన్న ఈ వారి తల్లిదండ్రులకు 4 కొడుకులు, ఒక అమ్మాయి। 4 కొడుకుల్లో పెద్ద కుమారుడు చెన్నయ్య, రెండవ కుమారుడు ఎర్ర చెన్నయ్య, తర్వాత సంజీవయ్య చిన్నయ్య, మునమ్మ వాళ్ళ యొక్క సిస్టర్। కాబట్టి ఇక్కడ ఈ దళిత కుటుంబం అంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ 1920 ఆ ప్రాంతంలో సమాజంలో అస్పృశ్యత అనేటువంటిది విపరీతంగా ఉండింది, అంటే అంటరానితనం విపరీతంగా ఉంది। అటువంటి సందర్భంలో బీద కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి సంజీవయ్య ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎలాంటి పరిస్థితులు ఆయనకు దోహదం చేశాయి, ఎవరెవరు ఏ రకంగా ఏ స్థాయిలో ఆయనకు ప్రోత్సహించారు, సహాయం చేశారు, సహకరించారు అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవాలని చెప్పేసి అంటే ఆయన బాల్యం, ఆయన విద్యాభ్యాసం కర్నూలులో సాగింది। తదనంతరం ఉన్నత విద్య కడప ప్రాంతంలో జరిగింది, అనంతపురంలో జరిగింది। ఆ తర్వాత మద్రాసు రాష్ట్రంలో ఆయన లా పూర్తి చేయవలసినటువంటి అవకాశం ఏర్పడింది। దాని తర్వాత సంజీవయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ఆ రోజుల్లో ఉండేటువంటి యొక్క ఆనాటి పరిస్థితులు ఈయనకు చాలా అనుకూలంగానే వచ్చాయని చెప్పవచ్చు। ఆయన ఆనాటి మద్రాసు రాష్ట్రంకు చెందినటువంటి రాజాజీ వలన, తర్వాత సర్దార్ నాగప్ప వలన, వారి ఇద్దరి సహాయ సహకారాలతోటి ఆయన రాజకీయ రంగ ప్రవేశం 1950లో చేయడం జరిగింది। అయితే ఆయనకు ఇంకొక మిత్రుడు ఉన్నాడు, కేబి నరసప్ప। ఆయన ద్వారా కూడా ఆయన రాజకీయ రంగంలో ప్రవేశించి తనదైనటువంటి రాజకీయ రంగంపై తనదైనటువంటి ముద్ర వేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు। ఈ రోజుల్లో మనకు అలాంటి రాజకీయ నాయకుడు దొరకడం కష్టంగా ఉంది। మీ అందరికీ తెలుసు, రాజకీయ పరంగా, సామాజిక పరంగా, దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి నాయకత్వాలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి మీరు కనుక ఆకలింపు చేసుకుంటే అర్థం చేసుకున్నట్టేంటే దామోదరం సంజీవయ్య గారి జీవిత చరిత్ర కూలంకషంగా తెలుసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క ఆవశ్యకత అని చెప్పేసి నేను చెప్తాను। రైట్ వెంకటరాజన్ గారు, అదేవిధంగా మరి ఎస్ఆర్ రావు గారు మీరు స్పందించండి। మరి ముఖ్యంగా మనకు దామోదరం సంజీవయ్య గారు అంటేనే మనకి ఆయన ఒక విద్యావేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక కవిగా, ఒక రచయితగా, ఒక మధుర గాయకులుగా, పలు మేలి కలయికల ప్రతిరూపమే వారి యొక్క దివ్యరూపం అంటూ కూడా మనకి మీరు రాసిన వ్యాసాలను కూడా చదవడం జరిగింది। సో ఆ విశేషాలు కూడా తెలియచేయండి। దుర్గాప్రసాద్ గారికి ముందుగా, మాస్టర్ కీటీవీ వారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి గురుతుల్యులు వెంకటరాజం గారు మరియు సహచర సోదరుడు మురళీ మనోహర్ గారికి ముందుగా నా అభివందనలు. జై భీమ్ అండి. జై భీమ్. సంజీవయ్య గారు వారు కాలేజీ టైంలోనే వారి యొక్క అనేకమైన యొక్క కళల పట్ల అభిరుచితో భీష్మ జననము అని అనేకమైన కొన్ని నాటికలు రాయడం జరిగింది. వారు కూడా రంగస్థలంలో కూడా మంచిగా రాణించేవారు అన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు వారు ఈ సీసపద్యాలు, ఈ తేటగీతి, ఆటవేలిదనేది వీరి యొక్క చందోబద్ధంగా రాసేవారు. వారు చాలా వారి యొక్క గాత్రము కానీ వారి యొక్క భాష కానీ చాలా సరళంగా ఉండేది, వినసొంపుగా ఉండేది అన్నమాట. ఆ విధంగా సంజీవయ్య గారు సాహిత్యంలో బహుభాషా కోవిదుడు. వీరు 1960 మే 6వ తేదీన హైదరాబాదులో ప్రప్రథమగా తెలుగు రచయితల మహాసభ జరిగింది. ఆ సభ జరగడానికి అప్పటికే మన విశాలాంధ్ర ఏర్పడి 4 సంవత్సరాలైంది. చాలా భావోద్వేగంతో మన విశాలాంధ్ర ప్రజలు ఉన్నారనమాట. ఆ సమయంలో నభూతి నభవిష్యతి అనే విధంగా మంచి సభను జరిపారన్నమాట. ప్రప్రథంగా వారు తెలుగు మహాసభలు హైదరాబాదులో వారు నిర్వహించారు. ఆ సభకి అధ్యక్షులుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు నిర్వహించారన్నమాట. ఆ సభలు చాలా ఎంతో ఆనందదాయకంగాను చాలా ఒక హైలైట్గాను జరిగినవి. సో అంటే ఒక జాతీయ నాయకుడిగా మారాలంటే ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలంటారా? వారు మేలి కలయిక అంటే జనరల్గా సాధారణంగా వారు నిష్కలంకులు, నేర చరిత్ర లేనివారు, మంచి సంఘ సంస్కర్త, జాతీయ ఉద్యమంలో గాంధీ వారితో సహచరంగా అది తర్వాత అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజుల్లో ఎంతో ఈ యొక్క అస్పృశ్యత అనేది చాలా సహస్ర కోరలతో దేశంలో నడుస్తున్న రోజుల్లో వీరు వారిని స్ఫూర్తిగా తీసుకొని బహుజనులకి పక్షపాతి, వారి బహుజనులకే కాకుండాను అనేకమైన మన దేశంలో ఉన్న జాతులకి ఎంతో వారు ప్రాముఖ్యతనిస్తూ వారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందరికీ సహాయకారిగా దోహదపడినారన్నమాట. రైట్ సార్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.